యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనం తెలియజేస్తున్నాను. మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. దేవుని కృప వల్ల, దేవుని దయ వల్ల, దేవుని జ్ఞానంలో ఎక్కువగా ఎదగాలి అని అంటే వేరే మార్గం లేదు మనకు. ఒకటే మార్గము, దేవుని గురించి తెలుసుకోవడము. ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకుంటామో అప్పుడు మనము ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకుంటాము. అందుకనే బైబిల్ని బాగా చదవాలి, హిస్టరీని చదవాలి. బైబిల్ యొక్క అక్యురసీ అంటే బైబిల్ యొక్క ఖచ్చితత్వాన్ని ఖగోళికంగా, భౌగోళికంగా చరిత్రను ఆధారం చేసుకొని బైబిలు దాని యొక్క చరిత్రను, దాని యొక్క వాస్తవాలను, దేవుని యొక్క మనస్సును పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిందా, రాయబడితే అక్కడక్కడ మనకు సందేహాలు ఎందుకు వస్తున్నాయి, ఆ సందేహాలను ఎలా తీర్చుకోవాలి, దానికి బైబిల్లో ఎక్కడెక్కడ ఎవిడెన్స్లు ఉన్నాయని చాలా విషయాలు మనము అలా పరిశోధనాత్మకంగా ఆసక్తితో పోతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు, పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది. కాబట్టి అలాంటి ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి, దేవుని యొక్క విషయాలను ఎక్కువగా తెలుసుకోవాలి. ఈరోజు మనము పదకొశంలో మనీ అంటే డబ్బు గురించి ఒక 5-6 వచనాలు చూసుకుందాము. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. మత్తయి సువార్త 6:21 వచనము, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే హృదయము ఉండును కదా. మామూలుగా అయితే నీ ధనము ఎక్కడ ఉంటే అక్కడనే హృదయం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనీ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే, మనీ ఉంటేనే మనం ఏదైనా కొనుక్కోవడానికి, ఏదైనా సంపాదించుకోవడానికి, నిత్యావసరాలకు ఉపయోగపడేది ఏంటంటే మనీ. కాబట్టి యూజువల్గా అది విలువైనదిగా ఈ సమాజంలో కనిపించబడుతుంది, చూపించబడుతుంది. కాబట్టి ఎక్కువ డబ్బు ఎక్కడైనా ఉంటే మన యొక్క మనసు కూడా అక్కడే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీరోలో ఒక 50,000-100,000 రూపాయలు పెడితే మనం ఇంట్లో నుంచి ఒకవేళ బయటికి వెళితే ఖచ్చితంగా అమ్మో అక్కడ 50,000-100,000 రూపాయలు పెట్టినా, కరెక్ట్గా తలపేసినా, కరెక్ట్గా డోర్ క్లోజ్ చేసానా లేదా, లాక్ వేసానా లేదా అనేది చాలాసార్లు డౌట్ వస్తుంది. సో అదనమాట. కాబట్టి ఆబ్వియస్గా తప్పనిసరిగా మనకు మన డబ్బు ఎక్కడుంటే హృదయం అక్కడ ఉంటుంది. కాకపోతే దేవుడే ఎందుకు ఈ మాట చెప్పాడనంటే, దేవుని కంటే ఎక్కువగా మనం ప్రేమించాల్సింది డబ్బుని కాదు, లేకపోతే ఈ లోకంలో దేన్ని కాదు, దేవుణ్ణే ప్రేమించాలి. దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. మన హృదయం అనేది పైనున్న మాట మీద ఉంచాలి అని దేవుడు అన్నాడు. ఈరోజు డబ్బు క్షీణించిపోవచ్చు, డబ్బు పోవచ్చు, మళ్ళీ తిరిగి రావచ్చు, కానీ దేవుని మీద ఉండే ప్రేమని, లేకపోతే దేవుని యొక్క నిత్యత్వాన్ని, దేవుడిచ్చే నిత్య జీవితాన్ని, దేవుడిచ్చే పరలోక రాజ్యాన్ని మనము ఎక్కువ ప్రేమించాలనేది దేవుడు చెప్తాడన్నమాట. సరేనా? సో నెక్స్ట్ వచనం, ప్రసంగి గ్రంథము 5:10, ద్రవ్యము అపేక్షించువాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు, ధన సమృద్ధి అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. ఇది సొలొమోన్ గారు రాసినటువంటి మాటలు అన్నమాట. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క మాటలని ఆయన ఇక్కడ రాయడం మనం జరుగుతుంది, చూస్తున్నాము. ఆయన ఒక రాజుగా ఉండి 1,000 మందికి 1,000 మంది భార్యలకు భర్తగా ఉండి రాజ్యాలను పరిపాలించిన రాజుగా, ఆయన కళ్ళ ముందే వెండి బంగారములను చూసిన వాడు, ఆయన మాటల్లో మనం చూస్తే ద్రవ్యం అనేది నీకు తృప్తినియ్యేది నాయన. ఈరోజు ఎన్నో కోట్ల మంది మన ప్రపంచంలో ఎన్నో కోట్ల రూపాయలు కలిగి ఉన్నారు. దాదాపుగా 700 లేకపోతే 800 కోట్ల మంది ఉంటే దాంట్లో నాకు తెలిసి కనీసం ఒక 80 కోట్ల మంది డబ్బున్నోళ్ళే ఉంటారు. కానీ అందులో ఎంతమందికి తృప్తి ఉంది, ఎంతమందికి ఆనందం ఉంది, ఎంతమంది సంతోషం ఉంది? డబ్బు ఉండగానే సరిపోదు అని సొలొమోన్ గారు దేవుని ద్వారా ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సామెత గ్రంథం 22:1 గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయ్యవి కొరదగినవి. కొన్నిసార్లు మనం, కొన్నిసార్లు కాదు, 99% 100% మనం డబ్బుతో దయని ప్రేమను కొనుక్కోలేము. ఒక సర్టెన్ ఎక్స్టెండ్ వరకే,
డబ్బులిచ్చి మనము గిఫ్ట్లు తీసుకొని గిఫ్ట్లు కొనుక్కొని ఇయ్యొచ్చులే కానీ ప్రేమను కొనుక్కోలేము, ఇష్టం లేకపోతే మన ప్రేమని కొనుక్కోలేము, దయని కొనుక్కోలేము. కాబట్టి డబ్బు కంటే ఎప్పటికైనా కూడా ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయ, దయ అనేది కోరదగింది. బాగా ఆకలిగా ఉన్న వాటికి నువ్వు డబ్బు ఇస్తావా లేకపోతే ఆహారం ఇస్తావా? ఆహారం ఇస్తాం. అలాగే కురింగిపోయిన వాడికి నువ్వు డబ్బు ఇస్తావా ప్రేమను చెప్పిస్తావా కదా. అంటే సిచ్యువేషన్ అనుసరించి చూస్తే చివరికి గెలిచేది ఏంటంటే ప్రేమ, దయ. మత్తయి సువార్త 6:4 ఎవడిని ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించడు లేదా ఒకరిని పక్షముగా ఉండి ఇంకొకరికి పక్షముగా ఉండడు. ఎందుకనంటే అదంతే ఒక మనిషి ఒక్కరికే తన యొక్క ప్రేమను లేకపోతే తన యొక్క స్థానాన్ని తన యొక్క అభిమానాన్ని ఉంచుకోగలుగుతాడు. ఈరోజు మీకు మమ్మీ ఎక్కువ ఇష్టమో డాడీ ఎక్కువ ఇష్టమో చాలామంది ఎవరినో ఒకరు ప్రేమను చూపిస్తారు. ఎందుకనంటే ఆల్వేస్ ఇట్ బ్యాలెన్సెస్ అవదు. ఖచ్చితంగా ఎవరో ఒకరు అప్లో ఉంటారు. కొంతమంది చూపిస్తారు, కొంతమంది చూపించరు, కొంతమంది ఎక్కువ కేర్ తీసుకుని కొంతమంది తీసుకోరు, కొంతమంది లోపల పెట్టుకుంటారు, కొంతమంది బయటికి చెప్తారు. అంటే సో దీని అర్థం ఏంటంటే ఇద్దరు యజమానులు ఉన్నారనుకోండి, ఆ ఇద్దరు యజమానులని మనము ఇద్దరిని సేమ్గా చూడలేము. 99% అంటే చూడొచ్చేమో. చాలా వరకు ఇద్దరిని సేమ్గా చూడు. ఎందుకంటే అక్కడ బ్యాలెన్స్ అవ్వదు. ఒకవేళ ఈయన ఎక్కువ సాలరీ ఇచ్చాడు అనుకో అటు పోద్ది, ఈయన మంచిగా తిండి పెట్టాడు అనుకో ఇటు పోద్ది, లేకపోతే ఈయన బాగా చూసుకున్నాడు అనుకో అటు పోద్ది, ఈయన ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడు అనుకో అటు పోద్ది. అంటే ఒకడు ఇద్దరికి ఉండలేడు. అంటే అందుకే సిరికి దేవుడికి, సిరి నువ్వు ప్రేమిస్తే సిరినైనా ప్రేమించాలి, దేవునైనా ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తే సిరిని ప్రేమించాలి, ఎందుకంటే సిరి అనేది క్షీణించిపోతుంది. ఒకవేళ నీకు దేవుడు వద్దనుకుంటే నువ్వు సిరిని ప్రేమిస్తావు. ఇద్దరిని ప్రేమిస్తే నాకు ఇటు లోకం కావాలి, దేవుడు కావాలి అంటే సెట్ అవ్వదు. అందుకని యేసుక్రీస్తు వాళ్ళని చూడండి, లోకాన్ని ప్రేమించాడా? అపోస్తలుని చూడండి, లోకాన్ని ప్రేమించారా? అట్లా మన డబ్బులు వాడుకోలేదా? రొట్టెలు కొనుక్కోవడానికి, చేపలు కొనుక్కోవడానికి, బస్సు చేయడానికి డబ్బులు వాడుకోలేదు? వాడుకున్నారు. అవసరం డబ్బులు వాడుకోలేదు, వాడుకున్నారు. కానీ వారి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? దేవుణ్ణి ప్రేమించడము, దేవుని కొరకు వాళ్ళు కనిపెట్టుకుని ఉండడము, సిరిని కాదు. అందుకే మీరు ఇద్దరు యజమానులకు సేమ్ దాసుడుగా ఉండలేరు, ఒకే రీతిగా ఉండలేరు అంటున్నాడు. మత్తయి సువార్త 6:19 భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేను దొంగలు కన్నం వేసి దొంగలు ఇస్తారు. ఇక్కడ ఉండే డబ్బు నువ్వు ఎంత సంపాదించుకున్నా బ్యాంకులో పెట్టుకున్నా కొన్నిసారి బ్యాంకులు కూడా దోపిడీ అవ్వచ్చు. లాకర్లలో పెట్టుకున్న లాకర్ల నుంచి దోపిడీ అవ్వచ్చు, ఎవరిని ఎత్తుకొని పోవచ్చు. కానీ నీ యొక్క క్రియలు, నీ యొక్క ఆస్తి అనేది నీ క్రియల ద్వారా, నువ్వు చేస్తున్నటువంటి జీవితం ద్వారా నువ్వు పరలోక రాజ్యంలో ధనాన్ని కూర్చుకో. అక్కడ చిమ్మట ఉండదు, అక్కడ తుప్పు పట్టదు, అక్కడి నుంచి ఎవరు ఎత్తుకొని పోరు. మెటఫరికల్ రూపకలంకారంగా ఇక్కడ రాస్తున్నాడు. అంటే ఇక్కడ ఇక్కడ నువ్వు చేసే క్రియల కంటే ఇరు చాలామంది ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. అన్నం పంచిపెడతారు, లేకపోతే బట్టలు పంచిపెడతారు, లేకపోతే స్థలాలు పంచిపెడతారు, డబ్బులు ఇస్తారు. వాటన్నిటికంటే కూడా నువ్వు పరలోక సంబంధమైనటువంటి విషయాల మీద నువ్వు మనసు ఉంచినట్లయితే అది నీకు ఎక్కువ క్రెడిట్ని తీసుకుని వస్తుంది. ఎందుకనంటే ఒకవేళ ఇక్కడ నువ్వు గొప్ప కార్యాలు చేసి పాపం చేసావనుకో, లేదు అంటే అది ఎక్కువ వెయిటేజీ నీకు ఇవ్వదు. కానీ నువ్వు మంచిగా బ్రతుకుతూ అందరికీ పెట్టలేకపోయినా ఒకరికి ఇద్దరికి పెట్టి నువ్వు దేవుడితో సహవాసం కలిగి దేవుని మీద ఆనుకొని బ్రతికితే, నిత్య జీవితాన్ని ఇచ్చేటువంటి విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు పరలోక సంబంధమైనటువంటి ఈవుల్ని దేవుడు ఇస్తాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 13:5 ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాడితో తృప్తి పొందుడి, నేను ఏమాత్రం విడువను, ఎన్నడను ఎడబాయను అని దేవుడు చెప్పాడు. ధనాపేక్ష అనేది ధనాన్ని కలిగి మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళొద్దు. ధనం అనేది హృదయంలో ఉండి పనులు చేయొద్దు. ధనాన్ని వాడుకోవాలి, కానీ ధనమే మన జీవితంలో హైయెస్ట్ ఉండొద్దు. ధనం కొరకే పాటలు ఆడొద్దు అని దేవుడు
చెబుతున్నాడు. ఎందుకు ఎందుకు అలా చెబుతున్నాడు అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:10 ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఒకవేళ దేవుడిచ్చేటువంటి జీతమునికి సరిపోవట్లేదు, లేదంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి జీతానికి సరిపోవట్లేదు, ఆఫీసులో ఇచ్చేటువంటి జీతానికి సరిపోవట్లేదు అనుకోండి, ఒకవేళ నీకు ధనాపేక్ష ఉంటే నువ్వేం చేస్తావు అంటే అన్యాయంగా సంపాదిస్తావు, లంచాలు తీసుకుంటావు, మోసం చేస్తావు, అబద్ధాలు ఆడుతావు, అవినీతి చేస్తావు. కాబట్టి ఈ ధనం వెనుక ఉండేటువంటి ఆలోచనలు నిన్ను ఎప్పటికైనా పెడదారిని పట్టిస్తాయి. కాబట్టి నీతి నిజాయితీగా బ్రతకాలి అని దేవుడు ఇక్కడ మనకు సెలవిస్తున్నాడు. ధనం మీద ఎక్కువ ఆశ అనేది మనకు ఉండకూడదు. ఆ ధనం ఎప్పటికైనా కూడా నిన్ను ఇక్కడ సుఖనిద్రను ఇవ్వలేదు. దేవుణ్ణి నీవు హృదయంలో పెట్టుకొని తర్వాత ధనాన్ని ఒక లెవెల్గా వాడుకుంటే, అవసరాల కోసం వాడుకున్నట్టే, ఒక కారును వాడుకున్నట్టు, ఒక ఇంటిని వాడుకున్నట్టు, ఒక సెల్ ఫోన్ వాడుకున్నట్టే, అన్నిటిని వాడుకున్నట్టే ధనాన్ని కూడా మనం వాడుకోవాలి. అంతేగాని దాని మీదనే ఎక్కువ మనసు పెట్టి మాత్రం మనం ఈ జీవితంలో జీవించకూడదు. ఎందుకనంటే అది ఈరోజు ఒకరోజు క్షీణిస్తుంది. మనము దేవుని సేవను ఖచ్చితంగా చేయలేము. అందుకనే ఈరోజు దేవుని సేవలో ఎక్కువ మిస్టేక్స్, అపోహలు, అబద్ధాలు, ప్రవచనాలు, ఒక దయ్యం పోకడ ఎందుకు అవుతుందనంటే డబ్బుకు ఆశపడి, ఉన్నదన్నట్టు చెప్తే నాకు ఇక్కడ ఒక రూపాయి ఇస్తారు ఎవరు అని అబద్ధాలకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు, దేవుని నుంచి దూరం అవుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా మన జీవితాలని కట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్. బాయ్ బాయ్, టేక్ కేర్.